నేను డాక్టర్ కల్పన అండి, మాధాపూర్ బ్రాంచ్, హైదరాబాద్. మాధాపూర్ బ్రాంచ్ అనేది మనకి మాధాపూర్ మెయిన్ రోడ్లో కరాచీ బేకరీ ఎదురుకుండా పిజ్జా హట్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది మోస్ట్ సొఫిస్టికేటెడ్ బ్రాంచ్. అన్ని రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి. కాకపోతే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా, ఫెసిలిటీస్ ఉన్నా, పేషెంట్స్కి ఇంకా డెంటల్ అవేర్నెస్ అనేది పూర్తిగా రావడం లేదు. అలా రావడం కోసమే ఈ అవేర్నెస్ వీడియోస్ చేయడం కానీ, ఫేస్బుక్లో లైవ్ సెషన్స్ చేయడం కానీ, లేకపోతే రికార్డింగ్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం అందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసమే చేస్తున్నాము. సో ఇప్పుడు ఒక పేషెంట్ని చెప్తున్నాను. ఈ పేషెంట్కి చాలా కాలంగా పంటలో ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చి మేము చెప్పాము ట్రీట్మెంట్ చేసుకోవాలి, అది చేసుకోకపోతే పన్ను లూజ్ అయిపోతుంది అని. కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల, వర్క్ షెడ్యూల్ వల్ల కావచ్చు, ఇంకా వేరే ఏ రీజన్స్ వల్ల అన్నా కూడా పేషెంట్ రాలేదు. రాకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఎంత కాంప్లికేట్ అవుతుంది అనేది ఒకసారి నేను ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, చిన్న సమస్య, పేషెంట్ టైంకి రాకపోవడం వల్ల ఈ సమస్య అనేది తలెత్తుంది. సార్ జస్ట్ ఓపెన్ యువర్ మౌత్. చూడండి, ఇది క్యావిటీ. ప్రాక్టికల్లీ ఇక్కడ కనపడుతుంది కదా, చిన్న రంధ్రమే ఏర్పడింది పంట లోపల. ఈ చిన్న రంధ్రాన్ని సరైన టైంలో ఫిల్లింగ్ చేయించుకుని ఉంటే చిన్న 5 నిమిషాలు చేసే ట్రీట్మెంట్తోనే ఈ ఫిల్లింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. కానీ పేషెంట్ నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల నరం వరకు వెళ్ళిపోయింది. అప్పుడన్నా టైంకి వచ్చి ఉంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండేది. కానీ పేషెంట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా స్ప్రెడ్ అయిపోయింది. ఒకసారి చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోయిందో. అది ఇలా స్ప్రెడ్ అయిపోయి లోపల అంతా కూడా చిగురులోకి, ఎముకలోకి ఆ ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళిపోయింది. ఇది ప్రాబ్లం. ఒకసారి మీరు రియలైజ్ అవుతున్నారనుకుంటా, టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల మన మన పంటినే కాదు చిగురు ఇన్ఫెక్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. చిగురు ఇన్ఫెక్ట్ అయిపోతుంది, ఎముక ఇన్ఫెక్ట్ అయిపోతుంది, మన శాశ్వత దంతాన్ని మనం పోగొట్టుకుంటాము, అలాగే పళ్ళు కదిలిపోవడం, నోరు దుర్వాసన లాంటి సమస్యలతో కూడా మనం బాధపడతాము. ఇంత ఇన్ఫెక్షన్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చాలా సింపుల్గా మనం ఇన్ఫెక్షన్ నోట్లోంచి తీసేసి మళ్ళీ అదే పనిని నార్మల్ చేయొచ్చు. ట్రీట్మెంట్స్ చాలా ఈజీ ఉన్నాయండి. దీనికి తగిన స్పెషలిస్ట్ ఉంటారు. ఎండోడాంటిస్ట్లే ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి నేను ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా కూడా పార్థ డెంటల్లో ఉండే బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఏ ట్రీట్మెంట్కి సంబంధించిన స్పెషలిస్ట్ ఆ ట్రీట్మెంట్ చేయడం. ఇప్పుడు దీనికి సమస్య ఉంది, స్పెషలిస్ట్ మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు, పైన క్యాప్ పెట్టాలి, అది స్పెషలిస్ట్ మాత్రమే చేస్తారు. ఎప్పుడైతే మేము స్పెషలిస్టులతో చేస్తున్నామో, ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్టులతో, సక్సెస్ రేట్ ఎక్కువ, మాకు ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇంకొక పార్ట్ ఏంటి, ఎవరైనా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి ఫీజు కట్టడం. ఫీజు అనేది అందరూ పే చేయలేరు. కానీ మన ఆరోగ్యానికి, మన సమస్య సాల్వ్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి, క్వాలిటీ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ చేయడం. మన ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత సక్సెస్ రేట్ ఎంతవరకు, ఆ ట్రీట్మెంట్ కొన్ని సంవత్సరాలు నిలబడుతుంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ 100% ఆ ఫీజు అనే దాంట్లో కూడా పార్థడెంటల్కి 100 బ్రాంచెస్ ఉన్నాయి. 100 బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీ అనేది పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ ఫీజుని మీరు ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు, అంటే ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. చిన్న ట్రీట్మెంట్ దగ్గర నుంచి, అది ఎంత కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ అయినా, ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అయినా, కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే స్మైల్ డిజైనింగ్, మన చిరునవ్వుని అందంగా చేసుకునే లాంటి ట్రీట్మెంట్ అయినా, పిల్లలకి పట్టించే క్లిప్పుల ట్రీట్మెంట్ అయినా, దేన్నైనా కూడా ఆ ఫీజు మొత్తాన్ని మీరు ఒక సంవత్సరం పాటు చాలా కంఫర్టబుల్గా ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. మీరు ఈ లోన్ శాంక్షన్ చేసుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు. పార్థడెంటల్ 100 బ్రాంచ్లు, 100 బ్రాంచెస్లో కూడా ఫ్రంట్ ఆఫీస్లోనే ఈ ఫీజు అనేది, ఈ లోన్ శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. కేవలం ఒక ఫోన్ కాల్ అంతే, చాలా ఈజీగా మీ లోన్ అనేది శాంక్షన్ అయిపోతుంది. చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఒకటే అడ్వైజ్ ఏంటంటే, ఇన్ఫెక్షన్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ఏ టైంకి ఆ టైం ట్రీట్ చేయించుకోవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఆ ఇన్ఫెక్షన్ పక్కపళ్ళకు పాకకుండా ఉంటుంది, బ్యాడ్ బ్రీత్ ఉండకుండా ఉంటుంది. పైగా నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ నోటి వరకు, పళ్ళ వరకు, చిగుర్ల వరకు ఆగిపోవాలి. మనం అన్నం తిన్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు, ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని మనం కడుపులోకి తీసుకుంటూ ఉంటాం. సో నోట్లో ఉండే జబ్బుల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల గుండె జబ్బులు వస్తాయి, లంగ్స్, లివర్, కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవుతాయి, లోపల ఉండే ఎముకలు కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇంత భయంకరమైన కాంప్లికేషన్స్ ఉంటాయి మనం కరెక్ట్గా టైంకి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల. సో ఐ అడ్వైజ్ ఎవ్రీవన్, అందరికీ ఒకటే సజెషన్, అడ్వైజ్, రిక్వెస్ట్ యాజ్ ఎ డాక్టర్ ఏంటంటే, ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే, డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పిన వెంటనే ట్రీట్ చేసుకోండి. ఒకప్పటిలాగా
ఇన్ఫెక్షన్ వస్తే ఒక 10 సార్లు వెళ్ళాలి, చాలా పెయిన్ ఉంటుంది, ఏ ఇన్ఫెక్షన్ కన్నా పళ్ళు తీసేస్తారు, పళ్ళు రిమూవ్ చేసేస్తారు అనే ఇబ్బందులు ఇప్పుడు లేవు. మ్యాక్సిమం మన పళ్ళని మనం సేవ్ చేసుకోవచ్చు, అస్సలు ఇబ్బంది లేదు. ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేయగలుగుతున్నాం, ఎందుకంటే మేము ప్రత్యేకించి చేసే ప్రతి ట్రీట్మెంట్లో కూడా టెక్నాలజీ వాడి చేయడం వల్ల, స్పెషలిస్ట్ చేయడం వల్ల ఈజ్ మేము ఈజీగా చేయగలుగుతున్నాము, పేషెంట్ని కూడా చాలా కంఫర్టబుల్గా ఈజీగా చేసే అవకాశం పూర్తిగా ఉంది. సో డు నాట్ నెగ్లెక్ట్, ఎప్పుడైనా నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే ట్రీట్ చేసుకోవడం మటుకు 100% ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.